రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం పోతుగై గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గూడెం మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు గడ్డమిది మల్లయ్య ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కొరకు మండలంలో గల అన్ని చెరువు కుంటలలో చేప పిల్లలను వేసి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించినందుకు సీఎం కేసీఆర్ కి మరియు కేటీఆర్ కి సొసైటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు దాని నరసయ్య, ఉపాధ్యక్షులు అచ్చయ్య, సెక్రటరీ పారిపల్లి శ్రీనివాస్, ధర్మపురి అంజయ్య, జగన్, శ్రీకాంత్, సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారుల దినోత్సవం జరుపుకున్నటువంటి మత్స్యకారులందరికీ మా గంగపుత్ర సంఘం పోతుల తరపున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు 2015 నవంబర్ 21 తేదీన ఐక్యరాజ్య సమితి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా గుర్తింపు పొందింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము నవంబర్ 21 తేదీన మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మత్స్య సంపద యొక్క అభివృద్ధి మరి మత్స్యకారుల యొక్క జీవనోపాధిని అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చేయించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్యలు చేపడుతున్నది ప్రతి గవర్నమెంటు. అదేవిధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ అధ్యక్షతన మత్స్యకారుల అభివృద్ధి గురించి ఎంతో సేవలు చేస్తుంది. మా యొక్క మత్స్యకారులైనటువంటి ముందుగా అంటే సనాతన మత్స్యకారులైనటువంటి బెస్త మూండ్ల వారి యొక్క అభివృద్ధికి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం కృషి చేయవలసిందిగా, వీరి అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ శుభదినాన్ని పురస్కరించుకొని మేము మా యొక్క గ్రామంలో ఈ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. అత్యంత సంబరాలతోటి ఈ వేడుక జరుపుకుంటున్నాం. మాకు మా యొక్క సంఘం తరఫున అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా యొక్క కుల సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ మత్స్యకారుల దినోత్సవం మేము ఈ ప్రోగ్రాంలో మా గంగపుత్రులు మా గ్రామ గంగపుత్రులు అందరూ నిర్వహిస్తున్నాము. ఈరోజు వచ్చిన మా ప్రతి గంగపుత్ర మిత్రులకందరికీ నా నమస్కారాలు. అలాగే మా మొదటి నుంచి మా వృత్తి కొనసాగుతుంది, ఇప్పుడే కొనసాగిస్తున్నాం. ఇదే చేప పట్టుకుని బతుకున్నాము. దీనికి కేసీఆర్ గారు ఉచిత చేప మా పని చేయడం జరుగుతుంది. మాకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది. దీంతో మా పిల్లలు కూడా చేప పిల్లలతో మేము ఎంతో జీవనం కొనసాగించుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.